జయని ఆ పేరు తలుచుకుంటేనే సకల పాపములు పటాపంచలవుతాయి. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఉజ్జయిని. జీవితములో ప్రతి వారు కనీసము ఒక్కసారైనా దర్శించి తీరవలసిన పుణ్యక్షేత్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఇండోర్ పట్టణమునకు 60 కిలోమీటర్ల దూరములో ఉన్నది ఉజ్జయిని పట్టణము. అంతటి పుణ్యక్షేత్రముగా ఉజ్జయిని ఉండడానికి గల కారణము ఏమిటి? జగన్మాతా పితరుడైన పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కొలువై ఉన్న క్షేత్రము ఉజ్జయిని. అందులో ఈరోజు మనము మొదటగా శ్రీ మహాకాళేశ్వరుని గురించి తలుచుకుందాము. సప్తపురి మోక్ష పట్టణములలో ఒకటై ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన శ్రీ మహాకాళేశ్వర లింగ రూపములో ఈశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రము క్షిప్రానదీ తీరములో వెలసి ఉన్నది. ఈ క్షేత్రస్థల పురాణము ప్రకారము పూర్వకాలములో అవంతి నగరముగా పిలువబడే ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అను బ్రాహ్మణుడు తన 4 కుమారులతో కలిసి పార్థివలింగార్చన చేస్తూ ఉండేవాడు. అదే సమయములో రత్నమాల పర్వతము మీద దూషణుడు అనే అసురుడు ధర్మమును ద్వేషిస్తూ ధర్మమును ఆచరించే వారిని బాధిస్తూ ఉండేవాడు. ఆ విధముగా భక్తులను బాధిస్తూ ఆ అసురుడు ఉజ్జయినిలో ప్రవేశించి తన దుష్కర్మలను కొనసాగిస్తూ వేదప్రియుడు అతని కుమారులను భక్షించబోగా సమీపములో ఉన్న ఒక గుంటలో నుండి ఈశ్వరుడు మహాకాలుని రూపములో ఆవిర్భవించి దూషణుని సంహరించి వేదప్రియుని ఏదైనా వరము కోరుకోమన్నప్పుడు అతడు ఈశ్వరుని ఆ మహాకాళ రూపములో అక్కడ కొలువై ఉండమని ప్రార్థించగా స్వామి అందుకు అంగీకరించి అక్కడే మహాకాళ జ్యోతిర్లింగ స్వరూపునిగా ఆవిర్భవించాడు. శివపురాణము ప్రకారము పూర్వము బ్రహ్మదేవునికి విష్ణువుకు తమలో గొప్పవారు ఎవరు అనే ఒక వివాదము తలెత్తింది. అప్పుడు శివుడు వారి మధ్య జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలసి విష్ణువు బ్రహ్మలలో ఎవరు ముందుగా ఆ లింగము యొక్క ఆద్యంతములను కనిపెడతారో వారే అధికులు అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు ఆ లింగము యొక్క మూలమును కనుగొనడానికి వరాహ రూపములో భూమిని త్రవ్వుకుంటూ క్రిందకి వెళ్ళిపోగా బ్రహ్మదేవుడు తన హంసవాహనమునెక్కి లింగము యొక్క పైభాగమును కనుగొనడానికి బయలుదేరాడు. ఎంత కాలము ప్రయత్నించినా మూలము కనబడకపోవడంతో విష్ణువు ఈశ్వరుని వద్దకు తిరిగి వచ్చి తన అసక్తతను తెలియపరచగా ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువును 3 లోకముల వాసులు పూజిస్తారని సెలవిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడు తాను లింగము యొక్క ఊర్ధ్వభాగమును దర్శించారని అసత్యము పలికాడు. అందుకు ఆగ్రహించిన ఈశ్వరుడు బ్రహ్మదేవునికి పూజార్హత లేకుండా శపించాడు. అక్కడ వెలసిన జ్యోతిర్లింగము యొక్క కాంతి కిరణములు 12 ప్రదేశములలో ప్రసరించడముతో ఆ 12 ప్రదేశములలో జ్యోతిర్లింగములు వెలిశాయి. అందులో ఒక జ్యోతిర్లింగము ఉజ్జయినిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. ఈ క్షేత్రములో కోటి సూర్య సమప్రభుడు దివ్య తేజోమయ స్వరూపుడు ప్రళయ కాలంలో సమస్త సృష్టిని తనలో లయము చేసుకునేవాడు, పంచభూతాత్మకుడు, సజ్జన శుభంకరుడు, దుర్జన భయంకరుడు అయిన మహేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్వరూపునిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. స్వామి కొలువై ఉన్న ప్రాంగణము ఎంతో పెద్దదిగా ఉండి ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. ఉజ్జయిని నగరమును చేరడానికి రైలు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలులో వెళ్ళేవారు ఉజ్జయినికి నేరుగా వెళ్ళవచ్చు. విమాన ప్రయాణము చేసేవారు ఇండోర్కు వెళ్ళి
అక్కడ నుండి ట్యాక్సీ ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థము ఉజ్జయినిలో వారి వారి తాహతుకు తగినట్లుగా హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. భోజనము విషయములో ఆంధ్రా భోజనము లభించకపోవడముతో కించిత్ అసౌకర్యానికి గురి అవుతాము. అందరూ కూడా మహాకాళేశ్వరలింగమును దర్శించుకుని ఈశ్వరుని కరుణాకటాక్షములకు పాత్రులు కావాలని కోరుతున్నాను.